ఎక్కువగా నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా, మరి ఒక వయసు దాటిన వారికి ఈ పళ్ళలో సందులు కానీ రావడం సహజంగా చూస్తూ ఉంటాం, ఇవి రావడం గల కారణాలు ఏంటి ఒకసారి చెప్తారండి? స్త్రీలలోనే ఎక్కువ కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హార్మోన్ల హెచ్చుతగ్గులు. స్త్రీల శరీరంపై ఎక్కువ హార్మోన్ల ఒత్తిడి అనేది ఉంటుంది. అంటే దశల వారీగా తీసుకున్నా కూడా బిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ డెలివరీల టైంలో కానీ మెనోపాస్ టైంలో కానీ హార్మోన్లన్నీ పైకి కిందికి అంటే హెచ్చుతగ్గులు లాంటివి జరిగి వాళ్ళ సున్నితమైన చిగుళ్ళపైన ప్రభావం చూపించడం, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సహజమే. అందుకని కొంత వయసు అంటే ఒక 35-36 సంవత్సరాలు దాటేసరికి వాళ్ళ పళ్ళు కొంచెం వదులైనట్టు అనిపించడం, పళ్ళ మధ్య సందులు ఏర్పడడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం లాంటివి కనపడుతూ ఉంటాయి. కానీ ఇవి ఏజింగ్ ప్రాసెస్ కాదు, ఇంకా అలానే ఉండిపోవు. డెఫినెట్ గా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం వల్లే పళ్ళు బలహీనపడి ఆ కదలిక అనేది మీకు కనపడతారు తప్ప అది పర్మనెంట్ చేంజ్ కాదు. సరైన టైంలో మీరు గుర్తించి ఎప్పుడైతే ఈ పళ్ళు మధ్యన సందులు వస్తున్నా, చిగుళ్ళు పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తున్నా, నోరు స్లైడ్ గా దుర్వాసన వస్తున్నట్టు అనిపిస్తున్నా, కొత్తగా రంగు మారుతున్నట్టు అనిపిస్తున్నా, ఇలాంటి మార్పులు ఏమన్నా మీ పళ్ళల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిస్తే వాటిని నార్మల్ కి తెచ్చేయడం చాలా ఈజీ. సందులు వస్తుంటే క్లోజ్ చేయొచ్చు, పళ్ళు ఎత్తు పెరుగుతుంటే వెనక్కి పంపించవచ్చు. ఎప్పటిలాగే చిన్నప్పుడు ఎంత చక్కటి చిరునవ్వు మీకు ఉండేదో వయసు పెరిగే కొద్దీ కూడా అదే చిరునవ్వుని అంత చక్కటి పళ్ళు వరుసని మెయింటైన్ చేయడం ఈజీ. సో ఆడవాళ్లలో ఎవరికైనా ఇలాంటి సందర్భాలు ఏర్పడితే, ఇలాంటి చేంజెస్ వాళ్ళల్లో కనపడితే డిప్రెషన్ గురవ్వాల్సిన పని లేదు, వాటిని చాలా ఈజీగా మార్చుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ గా కూడా. ఓకే అండి, మీతో మాట్లాడేందుకు గోదావరి నుంచి పద్మ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం చెప్పండి. మేడం నా ఏజ్ 30 ఇయర్స్ అండి. ఓకే. అన్మ్యారీడ్. ఓకే మేడం. నాకు ఇది వరకు పెట్టిన పన్ను వల్ల ఇన్ఫెక్షన్ వస్తే చిగుళ్ళలో తీసేశారు. ఓకే. ఇప్పుడు కింది పన్నుకి రూట్ అది ఎముక మొత్తం లాస్ అయిపోయిందని అన్నారు. అది చాలా పెయిన్ వస్తుంది. 3 ఇయర్స్ నుంచి అది అలానే ఉంది మేడం. చాలా నొప్పి వస్తుంది. అసలు దాన్ని తీసేయించుకోవడమా లేకపోతే దానికి ఇంకా చాపింగ్ అది వేస్తామంటున్నారు. ఓకే అమ్మ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిచారా అమ్మా? కలుస్తున్నారా? ఇన్ని సమస్యలు మీకున్నాయి? నేను కలిసాను మేడం. హైదరాబాద్ కి కూడా చాలా సార్లు వచ్చాను, పార్టా కూడా వచ్చాను మేడం. కానీ అక్కడ చాలా జూనియర్ డాక్టర్ ఒకప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్, తను చెప్పిన విధానానికి ఇంకా నేను అంత వెళ్ళలేదు మేడం. మళ్ళీ భయం వేసి. ఓకే డోంట్ వరీ అమ్మా. 4 జ్ఞానదంతాలు వస్తే అవి కూడా తీసేశారండి. ఓకే. ఇప్పుడు ఈ కింది పన్ను చిగురు లాస్ మొత్తం బోన్ లాస్ అయిపోయింది, ఏం లేదని చెప్పారు. తీసేయించమంటేనేమో తీయడం వద్దు, అదే ఊరిపోతుందని చెప్తున్నారు. ఓకే అమ్మ, మీ కండిషన్ ఏంటంటే ఒకసారి నియర్ గా చూడాల్సిన కండిషన్. మీరు గోదావరికి అంటున్నారు కదా, అటు మంచిర్యాలలోని, కరీంనగర్లోని, వరంగల్లోని బ్రాంచెస్ ఉన్నాయి, నిర్మల్లో, నిజామాబాద్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి మరొకసారి వెళ్ళండి. 5-6 సంవత్సరాల క్రితం మాట వేరు, ఇప్పుడు మాట వేరు. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి ఆధునిక దంత వైద్యంలో కూడా. మనకు చాలా ఎక్విప్మెంట్ అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ మెటీరియల్స్, ట్రీట్మెంట్స్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. సో ఇబ్బంది పడకండి, భయపడకండి. మీ సమస్య సాల్వ్ చేయడం చాలా ఈజీ. పెళ్లి కూడా కాలేదంటున్నారు. సో ఒకసారి బ్రాంచ్ ని విజిట్ చేయండి. చాలా మందికి కూడా నోట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. చిన్న పిల్లల్లో అంటే చిన్న వయసులో ఉండే వాళ్ళల్లో ఈ పళ్ళు కదిలిపోవడం, పళ్ళు ఊడిపోవడం, పళ్ళు లూజ్ అయిపోవడం అనేది నిజంగా బాధాకరమైన పరిస్థితి. ఇది కేవలం చిగుళ్ళ వ్యాధులు ఏర్పడి సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే ఇలా చిన్న వయసులో మనం పళ్ళను కోల్పోతాం. జనరల్ గా పళ్ళు కదిలిపోవడం, ఊడిపోవడం అనేది సంతరించుకోదు. కనీసం 65 సంవత్సరాలు దాటాలి, ఎంత తక్కువలో ఎక్కువలో ఎక్కువ వయసు వేసుకున్నా కూడా. కానీ నా పేషెంట్ లో కూడా చాలా మంది మా బ్రాంచెస్ లో కూడా చిన్న వయసులో ఈ కంప్లైంట్ వస్తున్నారు. చిగుళ్ళ వ్యాధులను సరైన టైంలో గుర్తించాలి. స్టార్టింగ్ లో చిన్న చిన్న మార్పులు కనపడతాయి. అంటే మనం పళ్ళు తోముకుంటే నెత్తురు రావడం, ఉమ్మినప్పుడు నెత్తురు రావడము, లేకపోతే పళ్ళు సడన్ గా పొడుగ్గా అయిపోయి చిగుళ్ళు కిందికి జారిపోవడము, పళ్ళ మధ్య సందులు రావడము, ఆహారం అంతా పళ్ళల్లో ఇరుక్కోవడము, మనకు తెలియకుండానే ఆహారాన్ని పుల్లలు పిన్నీస్ లో మనం ఎక్కువ వాడుతున్నట్టు మనకు అనిపించినా, నోరు కొంచెం దుర్వాసన వచ్చినట్టు అనిపించినా చిగుళ్ళు వ్యాధులు స్టార్ట్ అవుతున్నాయని గుర్తించండి. మీరు ఈ స్టార్టింగ్ దశలోనే డాక్టర్ దగ్గరకు వస్తే చికిత్సలు చాలా ఈజీ. ఇంత కాంప్లికేషన్స్ కెళ్ళిపోవు. పళ్ళు రాలిపోవడం, పళ్ళు వాచిపోవడం, మొత్తం ఎముకంతా అరిగిపోవడం, అంతవరకు వెళ్ళవసరం లేదు. నేను చెప్పిన టైంలోనే మీరు వస్తే సింపుల్ క్లీనింగ్ ద్వారా ఇంకొక స్టేజ్ పైకి వెళ్తే లేజర్ అనే సింపుల్ చికిత్సల ద్వారానే, అంటే కనీసం ఒక చిన్న ఘాటు కూడా పడకుండా, ఒక చిన్న నెత్తురు కూడా రాకుండా మీ ఇన్ఫెక్షన్ తీసేసే అవకాశాలు చాలా ఈజీగా ఉన్నాయి. సో ఆ టైంలోనే రండి. అలా చేసుకోవడం వల్ల మనకి జరిగే మంచి ఏంటంటే మన పళ్ళు కదిలిపోకుండా ఆపచ్చు. పళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎంతకాలం మన నోట్లో మనం కాపాడుకోగలిగితే మనకు అంత కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. మనం అంతకాలం మంచి ఆహారాన్ని నమిలి తినగలుగుతాము, అంతకాలం ఆరోగ్యంతో ఉండగలుగుతాము. అనిత గారు నిజామాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి.
నమస్తే సార్. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. హలో, చిగల నుంచి. హలో మేడం, చెప్పండి అమ్మా. చిగల నుంచి రక్తం వస్తుంది మేడం. ఎప్పటి నుంచి, ఎంత వయసు మీది? 26 ఇయర్స్. ఓకే అమ్మ, చిగుళ్ళ నుంచి 26 సంవత్సరాలకు నెత్తురు రాకూడదు. అలా వస్తుందంటే చిగుళ్ళ లోపల జబ్బు చేసిందని అర్థం, అందుకనే నెత్తురు వస్తా ఉంది. మీరు రెండు పూట్ల పళ్ళు తోముకుంటారా? ఓకే, రాత్రిపూట పళ్ళు తోముకోవడం కూడా తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల చాలా వరకు చిగుళ్ళ వ్యాధుల్ని, పళ్ళల్లో వచ్చే పిప్పి పళ్ళని మనం ఆపచ్చు. అలాగే పంటికి మధ్య నిరిగిపోయిన ఆహారాన్ని కూడా ఎప్పటికప్పుడు తీసేసుకునే ప్రయత్నం చేయండి. అలా క్లీన్ గా పెట్టుకుంటే చాలు, చాలా వరకు మన ఇన్ఫెక్షన్స్ ఆపచ్చు. కానీ చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఇలా చిన్న వయసు, మరి 26-30 సంవత్సరాలకే చిగుళ్ళ వ్యాధులు రావడం, చిగుళ్ళలోంచి నెత్తురు రావడం. చిగుళ్ళలో నెత్తురు రావడంతో ఆగదు, నోరు దుర్వాసన కూడా స్టార్ట్ అవుతుంది వీటన్నిటితో పాటు. అది ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటు పర్సనల్ లైఫ్ లో తీసుకున్నా, అటు ప్రొఫెషనల్ లైఫ్ లో తీసుకున్నా. అమ్మ, నిజామాబాద్ లో పార్థరెంట్ల బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్లి క్లీనింగ్ చేయించుకోండి. తర్వాత వెంటనే మీ చిగుళ్ళ నుంచి నెత్తురు రావడం ఆగిపోతుంది. చిగుళ్ళకి లేజర్ చికిత్సలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, చాలా సులువు. కేవలం 1/2 గంటలో మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. 12కి 57 బ్రాంచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బశ్వేశ్వర నగర్, బెలందూర్, బసవన్నగుడి, మల్లేశ్వరం, యలహంక, జయనగర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ. ఈ 57 బ్రాంచ్ల్లో కూడా గత 2 నెలలుగా డాక్టర్లు ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు. ఒక పెద్ద ఎక్స్రే, మీ పళ్ళు, చిగుళ్ళు, పళ్ళకు పట్టుకునే ఎముక, దవడ ఎముకలు మొత్తం క్షుణ్ణంగా లోపల ఏం జరుగుతుంది అని మీ కళ్ళకు కట్టినట్టు మీరు చూడొచ్చు. మందులు రాసిస్తారు. చాలా మంది ఇలా చిగుళ్ళలోంచి నెత్తురు రావడం, ఇంత ఇబ్బంది పడే కన్నా డాక్టర్లు ఎలాగో ఫ్రీగానే చూస్తున్నారు కదా, ఒకసారి వెళ్లి మాట్లాడితే మీకు ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. అసలు జరగకుండా ఎలా ఆపాలో అర్థమవుతుంది. ఇన్ఫెక్షన్ పాకకుండా ఎలా ఆపాలి అనేది మీకే క్లారిటీ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడన్నా ఉపయోగించుకోకుండా ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడం మటు కరెక్ట్ కాదు. మీరు ఇది ఉపయోగించుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. దాన్ని ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఆదివారాలు కూడా పొద్దు నుంచి రాత్రి వరకు అన్ని బ్రాంచ్లు పనిచేస్తాయి. ఎంతమంది అన్నా వెళ్లొచ్చు. ఎప్పుడైనా ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే చూపెట్టుకుని ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు. ఇదంతా పూర్తి ఉచితంగా ఈ సర్వీస్ అనేది అందిస్తున్నారు. ఓకే అండి, హెల్త్ ప్లస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.